हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। पात पैंट्स यूज चेसी కొత్తగా పౌచ్ ని ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తున్నాను। ఇలా రకరకాల పౌచెస్ ని పాత ప్యాంట్స్ ని యూస్ చేసి మనం చేసుకోవచ్చు। ముందుగా దీనికి కావాల్సినవి ఒక థిక్ పేపర్ లైనింగ్, అలాగే మనం ఏ ప్యాంట్ అయితే యూస్ చేస్తున్నామో దాన్ని తీసుకోవాలి। ముందుగా ఈ థిక్ గా ఉన్న పేపర్ మీద ఒక రౌండ్ సర్కిల్ ని గీసుకోవాలి। ఎందుకంటే మనం ఇది రౌండ్ గా ఉండే పౌచ్ ని రెడీ చేస్తున్నాము। దాని కోసం మనకి ఇలా రౌండ్ గా ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో మన ఇంట్లో ఉండే దాన్ని యూస్ చేసి రౌండ్ సర్కిల్ గీసుకోవాలి। ఈ రౌండ్ సర్కిల్ గీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న రౌండ్ సర్కిల్ ని ఒక పాయింట్ దగ్గర మనము పెన్ తో మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకోండి। ఈ మార్క్ చేసుకున్న దాని దగ్గర నుంచి మళ్ళీ సేమ్ అదే మార్క్ వరకు రౌండ్ గా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు మెజర్ చేసుకుంటూ మళ్ళీ ఏదైతే మనం మార్క్ చేసామో ఆ మార్క్ వరకు మెజర్ చేసుకోండి। ఇది వచ్చేసి మనకి 23.5 సెంటీమీటర్స్ వచ్చింది। ఈ 23.5 సెంటీమీటర్స్ మనము లెంగ్త్ కి యూస్ చేయాలి, లెంగ్త్ గా తీసుకోవాలి। దీనికి స్టిచ్చింగ్ మార్జిన్ కోసం మనం వచ్చేసి ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి। ఇలా 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకుంటే 25.5 దగ్గర మీరు మార్క్ చేసుకోండి। మనకి పొడవు అనేది వచ్చేసింది కదా। ఇప్పుడు వెడల్పు కోసం మనం ఏ జిప్ ని అయితే ఆ పౌచ్ కి యూస్ చేస్తామో ఆ జిప్ ని మెజర్ చేసుకోవాలి। ఆ జిప్ తో మనం మెజర్ చేసుకుంటూ పాయింట్ ని పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ముందు అదే పాయింట్ నుంచి పై నుంచి కింద వరకు 25.5 సెంటీమీటర్స్ మార్క్ చేసుకోవాలి। ఇలా మనకి పొడవు వెడల్పులు వచ్చేసాయి కదా, వీటిని లైన్ గీసుకొని ఈ రెక్టాంగిల్ షేప్ లో వస్తుంది, ఇది దీన్ని కట్ చేసుకోవాలి। స్టిచ్చింగ్ మార్జిన్స్ తో కలిపి కట్ చేసుకోవాలి। ఇలా మీరు జీన్స్ ప్యాంట్ లాంటివి ఏవైనా కూడా చాలా చాలా ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చు। పౌచులు, పర్సులు, బ్యాగ్స్ అట్లాంటివన్నీ కూడా మనము రెడీ చేసుకోవచ్చు। ముందు ముందు అన్ని వీడియోలు మీకు నేను షేర్ చేస్తాను। తప్పకుండా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రెక్టాంగులర్ పీస్ వచ్చేసి 1 పీస్ సరిపోతుంది। అలాగే సర్కిల్ ది 2 పీసెస్ తీసుకోవాలి 2 సైడ్స్ కి। ఇది వచ్చేసి ఫ్యూజబుల్, ఇది నెక్ మనం డ్రెస్సులు కుట్టేటప్పుడు నెక్ కది వాడతారు। ఇది వేయడం వల్ల మనకి పౌచ్ వచ్చేసి స్టిఫ్ గా ఉండడమే కాకుండా రెడీమేడ్ ఎలా దొరుకుతుందో మనకి అదే విధంగా వస్తుంది। దీని సేమ్ అదే పీస్ పెట్టుకొని మార్క్ చేసుకొని రెండు సర్కిల్స్ ని అలాగే ఒక రెక్టాంగులర్ పీస్ ని కట్ చేసుకోవాలి। దీనికి ఒక వైపు గమ్ ఉంటుంది, ఒక వైపు నార్మల్ గా ఉంటుంది। ఇప్పుడు ఈ స్క్వేర్ పీస్ ని మెజర్ చేసుకుంటూ మనం ఏదైతే పర్స్ కుట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాంట్ ని కట్ చేసుకోవాలి। నేను ఇది ప్యాంట్ లో లెగ్ పార్ట్ ని కట్ చేసుకున్నాను। మీకు ఏ పార్ట్ లో సెట్ అవుతుందంటే అక్కడ మనం దీని సెట్ చేసుకోవచ్చు। ఈ గమ్ ఉన్న దాన్ని మనము క్లాత్ యొక్క రఫ్ సైడ్ కి గమ్ ఉన్న దానికి ఆపోజిట్ గా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి। చూసారా, ఇది గమ్ స్టిక్ అయిపోతుంది। సో ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఇస్ గా కట్ చేసుకోవాలి। తర్వాత లైనింగ్ కూడా మార్క్ చేసి లైనింగ్ పీసెస్ ని కూడా కట్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని లైనింగ్ పీసెస్ తో అటాచ్ చేసుకోవాలి। ముందుగా ఈ సర్కిల్ రెండు సర్కిల్స్ ని లైనింగ్ మీద పెట్టి పిన్అప్ చేసుకోవాలి। ఇలా అయితే మనకి జారిపోకుండా నీటిగా వస్తుంది। ఇప్పుడు మనం తీసుకున్న ఎక్స్ట్రా 1 సెంటీమీటర్ ని మార్క్ చేసుకుంటూ ఈ స్క్వేర్ పీసెస్ కూడా లైనింగ్ ని అటాచ్ చేసుకోవాలి। ఇది మిషన్ తో కాని హ్యాండ్ తో కాని చేసుకోవచ్చు। అలాగే మనం ముందు ఒక దగ్గర మార్క్ చేసుకున్నాం కదా సర్కిల్ కి,
తర్వాత 23.5 and half ఎక్స్ట్రా ఒక 2 సెంటీమీటర్స్ పెట్టుకున్నామా, ఆ పార్ట్ని ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇవి రెండు సర్కిల్ యొక్క రైట్ సైడు, అలాగే స్క్వేర్ పీస్ యొక్క రైట్ సైడు ఆపోజిట్గా ఉండేటట్టు చూసుకొని దీన్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది హ్యాండ్తో ముందు అటాచ్ చేసుకుంటే తర్వాత మిషన్ మీద స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా బొంతకుట్లాగా కుట్టుకుంటూ ఈ రౌండ్ చుట్టూ కూడా మనం ఈ స్క్వేర్ పీస్ని రౌండ్ పీస్ని రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోండి, టూ సైడ్స్ కూడా ఇలా అటాచ్ చేసుకోండి. మన మార్జిన్ కోసం వదిలింది మాత్రమే పైన ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. ఇది రివర్స్ చేసి చూడండి. చాలా సింపుల్గా పౌచ్ని ఇంట్లో మీరు రెడీ చేసేసుకోవచ్చు. చూసారా, ఇంకా పౌచ్ రెడీ అయినట్టే దీనికి జిప్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జిప్ని ముందు మనము రైట్ సైడ్ వైపు ఉన్న పౌచ్కి రాంగ్ సైడ్ వైపు ఉన్న జిప్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. చూడండి, అటాచ్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. జిప్ కూడా నీట్గా. నెక్స్ట్ కార్నర్స్ దగ్గర రఫ్గా కనిపిస్తుంది కదా, దీన్ని జిప్ ఓపెన్ చేసి మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకొని మనం రౌండ్ సర్కిల్ లాగా కొట్టుకున్నాం కదా, అక్కడ చిన్న గ్యాప్ ఉంచాము. చూసారు కదా, ఈ గ్యాప్లో దీన్ని మళ్ళీ రౌండ్గా స్టిచ్ చేసేయాలి. చూసారా, ఎంతో క్యూట్గా ఉండే పౌచు ఈజీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నోటిఫికేషన్ మీకు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.